Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మకూరు ఎన్టీఆర్ పుట్టిన ఊరు, చంద్రబాబు నాయుడికి అత్తారు ఊరు. చంద్రబాబు నాయుడు పాడి ఎక్కడానికి రెడీగా ఉన్నాడు 75 సంవత్సరాల వయసులో. చంద్రబాబు పెళ్ళి 42 ఏళ్ళు అయింది. ఫస్ట్ టైం జీవితంలో అంట ఊరు వెళ్ళి అత్తారింటికి వెళ్ళి పడుకున్నాడంట. సిగ్గు లేకుండా మాడుతున్నాడు. ఎక్కడ పడుకున్నాడు తెలుసా? మీరు అందరూ చూశారుగా, బస్సులో పడుకున్నాడు. మన సొంతూళ్ళలో ఎన్టీఆర్ జన్మస్థానంలో నువ్వు కనీసం నువ్వు పడుకుంటావు, ఒక ఇల్లు కూడా ఇవ్వలేవు ఎవడో నీకు. రోడ్డు మీద బస్సు పెట్టుకుని బస్సులో పడుకున్నటువంటి దిక్కుమాలిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నిన్న అక్కడ విగ్రహాలకు దండేశాడు. బసవతారకం గారి ఎన్టీఆర్ విగ్రహాలకు దండేశాడు. ఆస్తి ఎవరిది? నీదే. నువ్వు పెట్టావు చంద్రబాబు నాయుడు. 96 జనవరిలో ఎన్టీఆర్ చనిపోయాడు. ఆ విగ్రహాలు 2003లో పెట్టాం. ఎవరు పెట్టారు? 13 అడుగులు ఎన్టీఆర్ కాంస్య విగ్రహం, 11 అడుగులు బసవతారకం గారి విగ్రహం. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా, 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా నువ్వు కనీసం చిన్న భ్రష్ట సైజ్ విగ్రహం కూడా పెట్టలా. నిమ్మకూరులో విగ్రహం పెడతాక రోడ్డు మీద పర్మిషన్ అడిగితే కూడా పర్మిషన్ ఇవ్వనివ్వాల. నేను స్థలం కొని, అది రామ్ ప్రసాద్ అని చెప్పి నా మిత్రుడి పేరు మీద ఉంటది ఆ స్థలం, స్థలం కొని జూనియర్ ఎన్టీఆర్ డబ్బులు నా డబ్బులతో 2003లో 60 లక్షల రూపాయలు అయినాయి ఆ విగ్రహాలు, ఆ దిమ్మ స్థలము, ఆ ఘాటిని అంత 60 లక్షల రూపాయలు. నిమ్మకూరులు ఎంత ఉందో తెలిసే ఎకరం పొలం 2003లో 3 లక్షల రూపాయలు ఉంది. అంటే 20 ఎకరాల ఆస్తి కొనుక్కునే వాళ్ళం. ఎన్టీఆర్ 40 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ నా 20 లక్షల రూపాయలు. 60 లక్షల రూపాయలు పెట్టి మా సొంత స్థలంలో ఎన్టీఆర్ బసవతార గారు విగ్రహాలు పెట్టి, రాష్ట్రం నలుమూల నుంచి ట్రైన్లు పెట్టి, బస్సులు పెట్టి, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి, ఆంధ్ర వాళ్ళ ఫంక్షన్ పెట్టి, 10 లక్షల మంది జనాన్ని గ్యాదర్ చేసి ఎన్టీఆర్ గారికి బసవతారకం గారికి ఘనమైన నివాళులు అర్పించినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. అతను వచ్చి ఓపెన్ చేశాడు ఆ విగ్రహాలు. సిగ్గు లేకుండా నేను పెట్టినటువంటి, మేము పెట్టినటువంటి విగ్రహాలకి నువ్వు దండలేసి బస్సు పెట్టి ఊళ్ళో పడుకుని రోడ్డు మీద, నీది సిగ్గులేని జన్మ, అడుక్కు తినే వాడికన్నా బెటర్ నీకన్నా. 8 సంవత్సరాలు ఎవడ గుడ్డుగూరలో పొళ్ళుతున్నావా? నిమ్మకూరులో విగ్రహం పెట్టకుండా ఎన్టీఆర్ వారసులు అంటే వచ్చారు. చంద్రబాబు నిమ్మకూరికి అభివృద్ధి చేశాడంట. హరికృష్ణ గారు రాజ్యసభ సభ్యుడిగా ఉండగా 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజ్యసభ నిధుల నుంచి ఆ ఊరికి డెవలప్ చేశాడు. 14 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ గారు, హరికృష్ణ గారు, వాళ్ళిద్దరూ ఆ గ్రామం కోసం పాటుపడినటువంటి వ్యక్తులు. ఎవరికి కూడా సెంటు స్థలం లేదు, మొత్తం అమ్ముకుని పోయారు. అక్కడ ఉన్న ఇల్లు కూడా హరికృష్ణ గారు కట్టించిన ఇల్లు, ఎవరికి ఇల్లు కూడా లేదు. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ కొనుక్కున్నటువంటి పొలం 25 ఎకరాలు ఉంది ఆ ఊళ్ళో. ప్రతి 10 రోజులకు ఒకసారి నిమ్మకూరు వచ్చి వెళ్ళినటువంటి వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు. ఆ ఊరి మీద తండ్రికి తాతకి ఉన్నటువంటి అభిమానానికి జూనియర్ ఎన్టీఆర్ మా ఊళ్ళో విగ్రహాలు లేకపోవటం ఏంటి అని చెప్పి 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విగ్రహాలు పెడితే, ఈ సిగ్గు లేనటువంటి, నీతి జాతి లేనటువంటి చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చి ఆ విగ్రహాలకు దండేసి ఈ నిమ్మకూరిని నేను ఏదో ఉద్ధరించానని చెబితే ఈ ప్రాంత ప్రజలు అమాయకులా? ఎమ్మెల్యే పదవికి, ముఖ్యమంత్రి పదవికి అలంకారంగా ఉండేవాడు ఎన్టీఆర్ గారు. అటువంటి వ్యక్తికి ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి ఆయన పదవి తీసుకుని ఆయన పార్టీని దొంగిలించి ఆయన చావుకు కారణమైనటువంటి దుర్మార్గుడు నువ్వు. ఈ గుడివాడ ప్రజలు, ఈ నిమ్మకూరు ఉన్నటువంటి పామర నియోజకవర్గ ప్రజలు నిన్ను ఎప్పటికీ నీ పార్టీని కానీ నిన్ను కానీ పీక మాది కాలేసి తొక్కుతారు.